ఆనాడు దత్తాత్రేయ గారు గెలిచిన మంత్రి అయినరు, ఈనాడు కిషన్ రెడ్డి గారు గెలిచిన మంత్రి అయినరు. నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు మంత్రి అయితే ఈ హైదరాబాద్ నగరానికి, ఈ సికింద్రాబాద్ నగరానికి తెచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. 2021లో వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా మూసి లోతట్టు ప్రాంతం మునిగిపోతే ఏ కుటుంబాలు కూడా, లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయి ఇండ్లు మునిగిపోతే కిషన్ రెడ్డి గారు చిల్లి గవ్వ కూడా తీసుకురాలి. ఆనాడు హోంశాఖ మంత్రిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన చేతిలో ఉన్నా సికింద్రాబాద్కు చిల్లి గవ్వ దేలే. ఈ 5 ఏళ్ళు మంత్రిగా ఈ నగరానికి అనుమతులు దేలే, ఈ నగరానికి పెట్టుబడులు దేలే. ఈ నగరానికి వస్తున్న పెట్టుబడులను నరేంద్ర మోడీ బెదిరించి గుజరాత్కు తీసుకెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా కిషన్ రెడ్డి చెయ్యలే. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, ఈ జంట నగరాలలో మెట్రో రైలు ఉందంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మెట్రో రైలు ఇస్తే ఇవాళ ఈ నగరంలో మెట్రో రైలు ఉన్నది. ఇవాళ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఒకప్పుడు ఈ నగరంలో తాగడానికి నీళ్లు లేకపోతే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు, దానం నాగేందర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు సెక్రటేరియట్ ముందల ఎప్పుడు ఖాళీ కుండలు ప్రదర్శన చేసి కొట్లాడి కృష్ణానది జలాలను హైదరాబాద్కి తేవడమే కాదు, గోదావరి జలాలను కూడా హైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకొచ్చి ఈ దాహార్తిని తీర్చింది కాంగ్రెస్ పార్టీ.